Hi, this is Viju. Welcome to my channel. Friends, చూడండి ఎంత పెద్ద కొండలు వస్తున్నాయో ఈ కొండల్ని ఎక్కాలి మనం ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ కొండలే మొత్తం మహారాష్ట్ర దాటేంత వరకు సూరత్ వరకు మనకు కొండలే ఉంటాయి ఫ్రెండ్స్ సూరత్ వరకు పోతూనే ఉండాలా దాటనే ఉండాలా కొండల్ని అని ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ ఇవి చిన్న ఫారెస్ట్ ఏం కాదు కానీ నిజంగా ఈ ఫారెస్ట్లో కూడా విలేజెస్ ఉన్నాయి ఫుల్ గాలి వస్తుంది ఎదురు గాలి ఫ్రెండ్స్ చూడండి ఒక రకమైన అడవులు ఇంత పెద్ద కొండలు పెద్ద అరణ్యం దాటుతుంది ఇది రెండోది ఈ అరణ్యం పేరేమో తెలదు కార్వారు పోతుంటే ఉంది ఓవర్ రూట్లో ఉడిపి దాటిన తర్వాత రెండోల తర్వాత వచ్చేస్తుంది పెద్ద కొండలు అంటే పెద్ద కొండలు పెద్ద ఫారెస్ట్ చాలా పెద్ద ఉంది ఫారెస్ట్ ఫారెస్ట్లోనే విలేజ్ అక్కడక్కడ
ఉన్నాయి, సిటీ కూడా ఉన్నాయి, విలేజెస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద కొండ, ఈ కొండ ఎత్తుల చాలా ఎత్తుంది. తొక్కలేం, గేర్ ఉన్నా తొక్కలేం, గేర్ లేకున్నా తొక్కలేం, ఉన్న ఫ్యాక్ట్. కొన్నిసార్లు నడచాల్సింది తప్పదు. ఏమి హిల్స్ ఏం చేయలేము అంతే. ఇక్కడ సొరంగం ఉంది అవతలవితలు దాటడానికి. ఏది మన రైల్కి లోడ్ బండి కష్టం, చాలా కష్టం. ఎక్కాలంటే ఇంకా ఫ్రెండ్స్ మనం ఎక్కుదాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ, మళ్ళీ ఆ కొండ కూడా ఎక్కుతుంది. చాలా రిస్క్, అందుకే వద్దులే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. అదా ఇదే సముద్రం, ఇదే సముద్రం ఫ్రెండ్స్. ఇది మొత్తం వెస్ట్ కోస్టల్ అన్నమాట. మనం రైడ్ చేస్తుంది వెస్ట్ కోస్టల్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి సముద్రం ఎక్కడో ఉండదు, పక్కనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎత్తులు కొండలు మిట్టలు ఉండవు కదా, వీటన్నింటిని మనం కవర్ చేసుకుంటూ పోయేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అంతే తప్ప పక్కనే ఉంటుంది. సముద్రం అయితే ఎక్కడైతే పోదు.
మొత్తానికి మనం కార్వార్కి దగ్గర ఉన్నాం. కార్వార్లో మేబీ స్టే చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇంకా ముందుకు పోతేనే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్, సారీ కర్ణాటక అండ్ గోవా బార్డర్లోకి వెళ్ళిపోతే, గోవాలోకి వెళ్ళిపోయి స్టే చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన. ఇంకా టైం ఉంది నాకు, అందుకే ఆలోచన చేస్తున్నాను మేబీ అక్కడికి వెళ్దామని ప్రయత్నం. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతేనే బాగుంటుంది ఫ్రెండ్స్, తొందరగా వెళ్ళిపోకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా డేంజర్, ఎందుకంటే అదో మలుపులు ఉంటాయి, ఆ మలుపులో కార్లు వస్తుంటాయి, బండ్లు వస్తుంటాయి, చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది. చూసుకొని పోవాలి, చూసుకున్నప్పుడు పోతాం అనుకో, అంతే సంగతిలే. ఎదురుగాలి బాగుంది, సముద్రము, ట్రైను, రోడ్డు, భూమి, కొండలు, అడవి అన్నీ కలిసి చూస్తున్నాం, ఇక్కడ మిక్స్ అయి చూస్తున్నాం. కన్నడ పదాలు ఇవి, సాకు బేక్ అనేది. మాకు తెలిసినంత వరకు అయితే కర్ణాటకనే కదా మనం ముందు పోతుంది. సాకు బేక్ అనే పదాలు ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎగ్జాక్ట్లకైతే తెలియదు. మొత్తానికైతే మనం ఒకటి మాత్రం నిజం, NH66లో రైడ్ చేస్తున్నాం. ముందుకు పోదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు కనబడుతుందో లేదో, ఇది వచ్చేసి టర్మినల్. బొక్క కొట్టిర్రు అంటే కొండకు ఓలు పెట్టిర్రు, దాంట్లో పోతున్నాం. నిజంగా పగలపూట వచ్చింటే బాగుండే, ఇంకా ఎంజాయ్ ఉంటుండే. ఇప్పుడు భయ్యా గర్కు కార్వార్ చేయగా, అందరు కెత్త సైకిల్ చేయలేగనా? టీకే టీకే ఫ్రెండ్స్, ఇది హలో హలో ఓ ఫ్రెండ్స్ చూడండి, చీకర్లో చూపిస్తున్న సారీ ఏమనుకోవద్దండి. యాక్చువల్ ఏంటంటే పగులుపూట వచ్చింటే బాగుండు, ఇలాంటి పగులుపూట రావాలని నేను ఆశిస్తున్నా, కానీ అదృష్టం నైట్ పూట వచ్చింది. ఇట్లాంటి టెర్మినల్స్ నైట్ పూట కాదు, పగులుపూట రైడ్ చేయాలి. కరెంట్ ఉంటే నైట్ పూట రైడ్ చేయాలి, హైలైట్ ఉంటుంది. భయ్యా కార్వార్ జాత ఎక్క. హా భాయ్ డిస్టర్బ్, సైకిల్ జాతానా? సైకిల్ చేయలేగా? ఠీకే, ఏమో మన సైకిల్ అయితే పోతుందో పోతే తెలియదు, పోతే తెలుస్తుంది సైకిల్ నడుస్తుందో నడవదు. ఇది కొండ అండి, కొండని బొక్క కొట్టి రావతలు ఇతలకి, ఇది ఇంకా వర్క్ నడుస్తుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ముందుకు వద్దాం, వీళ్ళని అడుగుదామా? అవును అవయ్యా
साइकिल जाता है कि नहीं? हाँ निकल निकल जाएगा। हाँ साइकिल निकल ना। ठीक है तो साइकिल तो चलता है ना, चलेगा ना? ठीक है थैंक यू भैया। ఉందంట సైకిల్ పోవడానికి ప్లేస్ ఉంది అంటున్నారు, చూద్దాం పోయి చిన్నగా. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది ఒక అదృశ్యం అనుకోవాలా, ఎందుకంటే ఓహో फिर उधर भी एक टर्मिनल है भैया। अरे यार बहुत मुश्किल है जाने के लिए। अरे बाप रे, भैया चलने की नहीं आता ना? हा? साइकिल जाते हैं क्या? साइकिल तो नहीं जाता। సైకిల్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇది ఒక టర్మినల్, ఇది ఫ్రీగా ఉంది, దీన్ని కూడా దాటదాం. యాక్చువల్లీ ఇట్లాంటి టర్మినల్స్ దాటితే చాలా బాగుంటుంది, నైట్ పూట కొద్దిగా ఇబ్బంది అర్థం చేసుకోండి. నేను నైట్ పూట వచ్చిన ఈ ప్రాంతానికి, కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇది ఓపెన్ అయితే కానీ మస్తు ఉంటుంది, చాలామంది తిరుగుతుంది. అంటే కష్టం, నైట్ పూట కూడా కొన్నిసార్లు రైడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అనుకున్న గమ్యం చేరాలంటే చాలా కష్టం. నేను ఏంటంటే అట్లీస్ట్ గోవా తర్వాత కర్ణాటక సరిహద్దులోకి వెళ్ళామంటే ఆ తర్వాత వెళ్ళి మార్నింగ్ లేచి ఇంత చిన్నగా వెళ్ళిపోవచ్చు అని చిన్న ఆలోచన అనమాట. అంతటి ఏం లేదు, వేరే వేరే ఆలోచన ఏం లేదు, కానీ వెళ్ళేట్టుంది ప్లేస్ మాత్రం చాలా వెళ్తుంది. వెళ్ళిగా ఈ టర్మినల్ వచ్చి ఇక్కడ కలుస్తుంది చూడండి. సిటీ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆ సొరంగంలో నుంచి బయటకు వచ్చినాము. అది వచ్చేసి కొండ సొరంగమును టర్మినల్స్ అంటారు, టర్మినల్స్ కూడా అన్నారు అనుకుంటా. అది టర్మినల్స్ అనొచ్చు, దాని గుండా వెళ్ళిపోతున్నాం కాబట్టి దాని టర్మినల్స్ అనొచ్చు. అయితే పగులు పూట వచ్చేటి ఇంకా ఎంజాయ్ ఉంటుండే, రిపేర్ ఉంది, వర్క్ నడుస్తుంది అక్కడ, అందుకు జనాలు పోకూడదని చెప్పి రాలేసినారు దాంట్లో. కానీ ఒక ఆయన పాపం తెలుగు వస్తుంది, తెలుగు వాళ్ళు కర్ణాటకలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని తెలుగు చేసినారు. ఉక్క చూడు ఉరుకుతుంది, ఉరుకులని మీద కురికి వస్తుంది. మొత్తానికైతే అనేవే గడ్డ ఎక్కినాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఫ్రెండ్స్ పనాజ్ వచ్చేసి 101, పన్వాల్ వచ్చేసి 609, మిగతా చేద్దాం ఉంది అది 100 అంట. మొత్తానికి అయితే చేద్దాం, జర్నీ అయితే చేద్దాం.
ఈ టైంలో కూడా జర్నీ చేస్తానే ఉండాలా. నైట్ కూడా బాగుంటుంది, నైట్ జర్నీ ద సేఫ్ జర్నీ. హైవే కదా ఫ్రెండ్స్, హైవేలో కొంచెం సేఫ్టీనే ఉంటుంది, అంత ప్రమాదం ఏమి ఉండదు. ప్రమాదం జరిగేంత పరిస్థితి ఏమైతే ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. కానీ చాలా వరకు ఫ్రెండ్స్ మనం కష్టపడాలి, రాత్రి పగులు కష్టపడితే తప్ప గమ్యాన్ని చేరుకోలేము. చేరుకోవాలి డెస్టినీ. ఐ వాంట్ సపోజ్ టు గో డెస్టినీ, దట్ ఈజ్ మై డెస్టినీ, దట్ ఈజ్ లడాక్, దట్ ఈజ్ సెకండ్ డెస్టినీ. అయితే ఒక మనిషి ఉండి ఒక ఆయన కలిసి అన్నాడు, 4 కిలోమీటర్ రైడ్ చేయి, ఒక రైట్ సైడ్ ప్లేస్ వస్తుంది, ఫంక్షన్ ఉంటుంది, అక్కడ చెప్తా అక్కడ ఉండు, స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపో అన్నాడు. చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కువ దూరం పోతే ఏముంటుంది, కర్ణాటక గోవా బార్డర్ వస్తుంది, అడగని స్టే చేద్దాం. ఓకే, పన్వల్ వచ్చేసి 608, పనాజ్ వచ్చేసి 101. ఓకే, లవ్ యు ఆల్, బాయ్, టేక్ కేర్.